మనసు దోచే ఇకబెన ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయం అంతా మూసి చుట్టే తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ పేరుతో సంపాదించిన డబ్బును ఢిల్లీకి పంపాలన్నదే రేవంత్ లక్ష్యమని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు 150,000 కోట్ల రూపాయలు అవసరమా అని ప్రశ్నించారు ఆయన. కేటీఆర్ వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్కు నూకలు చెల్లిపోయాయన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపైన, అలాగే తమ 7 ఏళ్లలో చేసిన అభివృద్ధిపైన చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్. మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ కాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు, మళ్ళీ ఇల్లుగులు కొట్టి మాల్ కడతాడు, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది, మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా? మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది, ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ అది బాగాట ఇది బాగా కాదంట. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పు, బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటుంది ఎట్లా, సమాధానం చెప్పు. ఎవడి కోసం 150,000 కోట్లు పెడతానంటున్నావు, దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది, మూసీమే లూటో ఢిల్లీమే బాటో, మూసీలో లూటో ఢిల్లీమే బాటో. ఎందుకో నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, అలా కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కు నీది, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊకోడు, మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి మూటలు పంపాల్సిందే. టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వారి పర్ఫార్మెన్స్ సున్నా, వారు అన్నీ అయిపోయినాయి, ప్రజలు తిరస్కరించినారు కాబట్టి ఇష్టం వచ్చినా మాట్లాడుతూ ఉన్నారు. మా దగ్గర గణాంకాలతో మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న కూడా నేను పత్రికా సోదరులు చెప్పాను, మీరు ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తాం, చర్చ పెట్టుకుందాం. 10 ఏళ్లలో మీరు ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశారు, మేము 1 సంవత్సరంలో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చర్చించుకుందాం, లెక్కలతో సహా చర్చించుకుందాం, వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం.